తిరుపల్లి మండలంలోని వాసలమారి గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దత్తత తీసుకొని 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఆరోపిస్తున్నాం. ఆరోపించడం కాదు, ఇది నిజం. అక్కడ వచ్చి మీడియా మిత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ పరిశీలన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు గతంలో కొడకన్ల గ్రామానికి వెళ్ళి అక్కడ రైతు వేదికను ప్రారంభించి వాసలమారి గ్రామం గుండా వెళ్తూ తన వ్యాపార క్షేత్రానికి వెళ్తూ ఫామ్ హౌస్ కు వెళ్తూ ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నా, ఈ గ్రామంలో గ్రామసభ రేపు వచ్చి గ్రామసభ నిర్వహించి నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లుగా ప్రకటిస్తా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులతోటి మాట్లాడి ఆ విషయాన్ని వెలుబుచ్చి ఇప్పటివరకు 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కనీసం గూడు లేని వాళ్ళు గూడు కట్టుకుందామంటే కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ వాసలమారి గ్రామంలో నెలకొంది. కాబట్టి మేము స్థానికులుగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా మాట్లాడుతున్నాం. మేము రాజకీయం చేయడం లేదు ఈ విషయంలో. మేమేమంటున్నాం, దత్తత తీసుకోవడానికి స్వాగతిస్తున్నాం. మా మండలం సంబంధించినటువంటి వాసలమారి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే మిగతా గ్రామాలు కూడా ఆ గ్రామంతో పాటు అభివృద్ధి ఎంత అని చెప్పి ఆకాంక్షించినాం. కాబట్టి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈ ఏమున్నా అక్కడ కొన్ని ఇండ్లు అది వరకు ముఖ్యమంత్రి గారు హామీ ఇయ్యనప్పుడు కట్టుకున్న ఇండ్లు తప్ప ఇప్పుడు ఎవరైనా ఇండ్లు కట్టుకుందామంటే కూడా కూలిపోయిన పరిస్థితులు. గుడిసెలు ఉన్న వాళ్ళు కొంచెం రేకులు వేసుకుందామన్నా లేకపోతే ఒక స్లాబ్ వేసుకుందామన్నా కూడా పర్మిషన్ ఇయ్యనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కలెక్టరేట్కి పోయి పర్మిషన్ తీసుకుందామంటే కూడా ముఖ్యమంత్రి గారు దయదలిస్తే తప్ప అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి పర్మిషన్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా సరే ఈ గ్రామం మీద దృష్టి పెట్టి ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని మాటిచ్చినారు కాబట్టి దాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా, ఆ గ్రామాన్ని పునర్నిర్మించాల్సిందిగా, వాస్తు ప్రకారం 200 గజాల స్థలాన్ని ప్రతి ఒక్కరు కేటాయించి 60 గజాలు 90 గజాల స్థలంలో ఇల్లు నిర్మిస్తానని చెప్పి మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఆ మాట తప్పకుండా ఆ గ్రామాన్ని ఏ విధంగానైతే దత్తత తీసుకురో ఆ దత్తత గ్రామాన్ని మీరు పునర్నిర్మించి బాధ్యత మీ పైనే ఉంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా సరే దత్తత గ్రామాన్ని బంగారు వాసలమరి అన్నారు, బి వాసలమరి అంటే బంగారు వాసలమరి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పించారు. కాబట్టి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.